ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్. గత కొంతకాలంగా హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీలు ఇస్తున్న తరుణంలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో పెద్దగా విజయాలు సాధించకున్న పవన్తో నటించిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి వరుస విజయాలతో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడికి గత కొంతకాలంగా సినిమాలు లేకుండా పోయాయి. తాజాగా శృతి హాసన్ని ఓ కన్నడ హీరో ఘోరంగా అవమానించాడు. శృతి హాసన్ అసలు అందంగా ఉండదని, మేకప్ తీసేస్తే ఆమెను చూసి జడుసుకోవడం ఖాయమని, అంత చండాలంగా ఉంటుందని, ఆమెను మించిన అందగత్తెలు కర్ణాటకలో చాలామంది ఉన్నారని, అలాంటి వారికి ఛాన్సులు ఇవ్వకుండా శృతి లాంటి గర్విష్టి వెంట దర్శక నిర్మాతలు పడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మనోడు ఇంతగా వీరంగం చేయడానికి గల కారణమేంటనుకుంటున్నారా? ఈ మధ్య కన్నడ సినిమాలో శృతి హాసన్ని హీరోయిన్గా తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ శృతి హాసన్ మాత్రం నేను ఏ కన్నడ సినిమాలో కూడా నటించడం లేదు అంటూ ట్వీట్ చేయడంతో వారు అవమానంగా ఫీల్ అయ్యారట. శృతి హాసన్ ట్వీట్తో రగిలిపోతున్న జగ్గేష్ శృతిని మించిన అందగత్తెలు కర్ణాటకలో చాలామంది ఉన్నారని, అసలు శృతిని మేకప్ లేకుండా చూడలేమని ఘోరంగా అవమానించాడు జగ్గేష్.